नमस्कार वाईएसआरटीवी न्यूज़ को स्वागत ना पेर साई प्रसाद मुंदुगा इवाल्टि हेडलाइंस सचिवालय उद्योग प्रजलकु अंदिंचे पतकाल विषय में जाग्रत्तगा पनि चेयाली जिला कलेक्टर नागलक्ष्मी आदेश सीएम जगन्मोहन रेड्डी पेद प्रजल अभ्युन्नति लक्ष्यंगा मुंदुकु वेल्तुन्नारु प्रभुत्व विप कापु रामचंद्र रेड्डी गुंजेपल्लिलो दलितुल आलय प्रवेशं पै कोंदरु उद्देश्यपूर्वकंगा विवादंगा मार्चारु सिंगनमल एम्मेल्ये जोन्नलगड्ड पद्मावती फायर నకిలీ బంగారు నాణేలు తక్కువ ధరకే ఇస్తామంటూ మోసం చేసిన అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిఎస్పి ప్రసాద్ రెడ్డి సూచన సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందించే పథకాల విషయంలో జాగృతగా పని చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు ఇవాల జిల్లాలోని రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఆమె విస్తృతంగా పర్యటించారు గుమ్మగట్ట మండలంలోని మారెంపల్లి గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయంలో అన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి అర్హులైన అనర్హులైన లబ్ధిదారుల జాబితా తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. సచివాలయానికి వస్తున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం కింద వన్ టైం సెటిల్మెంట్ సర్వేను వెంటనే 2 రోజుల లోపు పూర్తి చేయాలన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద చెత్త సేకరణ చేపట్టాలని ప్రతిరోజు యాక్టివిటీలను కొనసాగించాలని ఎస్డబ్ల్యూపిసి షెడ్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సచివాలయ పరిధిలో పెండింగ్ లో ఉన్న రెండవ డోసు వాక్సినేషన్ ను వెంటనే పూర్తి చేయాలన్నారు. సచివాలయ పరిధిలో ఉన్న 4 పాఠశాలల్లో మెను ప్రకారం ప్రతిరోజు విద్యార్థులకు భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని మెనుపై సంక్షేమ అధికారులందరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సచివాలయంలో ఉద్యోగులంతా 100% బయోమెట్రిక్ అటెండెన్స్ ను ప్రతిరోజు నమోదు చేయాలన్నారు. ఇంకా విజిట్లు ఏంటంటే సచివాలయంలో అన్నిటిలో కూడా మనకి వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ సంబంధించి ఇంకా కూడా జిల్లా వ్యాప్తంగా చాలా పెండెన్సీ ఉంది. సో అన్ని మండలాల్లో గాని సచివాలయంలో గాని ఆ సర్వే పెండింగ్ ని ముందుగా వెంటనే కంప్లీట్ చేయడమని చెప్పడం జరిగింది. మనకి దాదాపు ఇంకా కూడా 150,000 మంది నాలుగు ఎలిజిబుల్ కాదా అని తెలియకుండా సర్వేలో పెండింగ్ ఉన్నారు. సో అదంతా కూడా ఈ వారం లోపు కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. రెండోది మనకి హౌసింగ్ పేదలందరి ఇల్లు ప్రోగ్రాంలో శాంక్షన్ అయిన ఇల్లు కూడా మనం ఈ నెలాఖరు లోపు గ్రౌండింగ్ చేసి అన్నీ కూడా బేస్మెంట్ స్థాయికి తీసుకొని రావాలి. సో దానికి సంబంధించి కూడా సచివాలయం వారిగా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఎంతవరకు చేశారు, స్టేజ్ అప్డేషన్స్ ఎన్ని చేశారు, పెండెన్సీ ఏంటి, బెనిఫిషరీ మోటివేషన్ ఎలా చేస్తున్నారు అనేది అందరితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఇవే కాకుండా మనకి ముఖ్యంగా ఇప్పుడు కోవిడ్ నేపథ్యంలో చూసినట్లయితే ఇంకా కూడా జిల్లాలో దాదాపు 150,000 మంది వరకు కూడా సెకండ్ డోస్ డ్యూ వచ్చి పెండింగ్ ఉన్నారు. సో మనకి వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ ఏమని ఇప్పుడు లాస్ట్ 1 వీక్ నుంచి రెగ్యులర్గా జరుగుతుంది. బట్ ఇంకా కూడా త్వరలో ఉన్న డోసెస్ ఎగ్జాస్ట్ చేసి పూర్తి చేయమని కూడా అందరితో మాట్లాడడం జరిగింది. ఇవే కాకుండా జనరల్గా సచివాలయం ఎంప్లాయీస్ కానీ మనకు మండల స్థాయి ఎంప్లాయీస్ కానీ ఇంకా కొంత ఎఫెక్టివ్గా కోఆర్డినేట్ చేసుకొని పనిచేసుకోవాలి. ఎందుకంటే మనకు సచివాలయం వ్యవస్థ ద్వారా చాలామంది క్వాలిఫైడ్ సిబ్బంది ఉన్నప్పటికీ పనుల్లో కొన్ని గ్యాప్స్ కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించి కూడా కొంత చర్చించి ఈ సజెషన్స్ ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు అంగన్వాడీలో వాళ్ళు చెప్పింది జస్ట్ వర్కర్ రిజైన్ అయ్యారు కాబట్టి ఖాళీగా ఉందని చెప్పారు. సో ఖాళీగా ఉంటే మేము ఆల్రెడీ మొన్ననే 400 పోస్ట్స్ నోటిఫై చేశాము. దాంట్లో దాదాపు 300 పైన ఫిల్అప్ కూడా అయ్యింది. సో సిమిలర్లీ ఖాళీలు ఉంటే మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాము. ఇచ్చినప్పటికీ ఊరు వాళ్ళలో మనకి గైడ్ లైన్స్ ప్రకారం అప్లై చేసుకుంటే ఎవరో ఒకరికి వస్తుంది. రాయదుర్గం పట్టణంలోని 14వ వార్డులో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పర్యటించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు లబ్ధిదారులకు అందించిన సంక్షేమ పథకాల వివరాలతో కూడిన పాప్లెట్లను గడప గడపకు వెళ్లి మున్సిపల్ చైర్మన్ శిల్ప ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. ఇలాంటి సీఎంను గతంలో ఎన్నడూ చూడలేదని ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మరో 30 ఏళ్ల పాటు సీఎంగా జగన్మోహన్ రెడ్డినే ప్రజలు ఆశీర్వదిస్తారని ఆయన తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా లంచాలకు తావు లేకుండా పథకాలు గడప వద్దకే అందుకోవడం ఎంతో సంతోషకర విషయమని లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు శ్రీనివాస యాదవ్, వలీభాష, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల పేరుతో
ప్రజల్లో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చేలాగా ప్రణాళిక సిద్ధం చేసి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసి గెలిపిస్తే గెలిచిన తర్వాత ఏమేం చేయబోతున్నారో ముందుగానే వాళ్ళకి ఒక డాక్యుమెంట్ రూపంలో ప్రతి ఇంటికి కూడా అందించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దరిదాపు 2.5 సంవత్సరాలు అవుతున్నటువంటి ఈ తరుణంలో ఇంతవరకు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా నవరత్నాల పథకాల ద్వారా ఏ కుటుంబానికి ఏమాత్రం లబ్ధి చేకూరుందో వాళ్ళకి రాత మూలకంగా కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. నిజంగా మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్కొక్క కుటుంబానికి దరిదాపు 3 లక్షల వరకు కూడా లబ్ధి చేకూర్చడం జరిగింది. ఏ పథకం ద్వారా ఎంత లబ్ధి చేకూరుందో వాళ్ళ పేర్లతో సహా పథకాల పేరుతో సహా ప్రతి పథకంలో లబ్ధైన మొత్తంతో సహా వాళ్ళకి వివరంగా కూడా ఒక లెటర్ని బ్రోచర్ని వాళ్ళకి అందజేస్తున్నాం. ఇది ఒక ప్రోగ్రెస్ రిపోర్టు ప్రభుత్వం పైన, ఇది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామో అనే దానికి ప్రజలకు తెలియజేయడానికి ఇది ఒక ప్రోగ్రెస్ రిపోర్టు. నిజంగా ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలకు మంచి జరుగుతూ ఉంటే కుట్రల కుతంత్రాలతో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు కడుపు మంటతో రగిలిపోతూ ఉన్నారు. ఈ పథకాలన్నీ కూడా ఇవ్వకూడదని, అప్పు చేసి ఇస్తున్నాడని రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము చెప్తున్నాం, అప్పు చేసి అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాము, అదేవిధంగా కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలకి మంచి చేస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిన సందర్భంలో, ప్రజల జీవితాలు ఆదాయాలు లేక ఉపవాసాలు పస్తులుండే రోజుల్లో వాళ్ళని ఆర్థికంగా అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ప్రజల ప్రాణాలకి, ప్రజల ఆరోగ్యానికి, ప్రజల జీవితాలకి విలువిస్తున్నాం కాబట్టి ప్రజలకి మంచి చేయగలుగుతూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీలాగా ఎన్నికలలో 5 సంవత్సరాలు ప్రజల్ని మోసం చేసి ఎన్నికల ముందు పసుపు కుంకుమ అని చెప్పి ఒకసారి ఇచ్చేది కాదు ఇది. ఎన్నికల్లో గెలిచిన తక్షణం నుంచి కూడా అన్ని పథకాలు అమలు పరిచి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరుస్తూ ఉన్నాం. అదేవిధంగా వాలంటీర్లు కూడా ప్రతి ఇంటికి పోయి అడుగుతూ ఉంటే కూడా వాలంటీర్లపైన చాలా సానుకూలమైనటువంటి స్పందన లభిస్తాం. కానీ సిగ్గు లజ్జ లేని తెలుగుదేశం పార్టీ నాయకులు వాలంటీర్లని దొంగలని, లంచగుండెలని, వాళ్ళకి పెళ్లిళ్ళు కాకూడదని శాపనార్థాలు పెడతా ఉన్నారు. కానీ ఏ ఇంటికి పైన కూడా వాలంటీర్లు చక్కగా పనిచేస్తున్నారని, అడుగడుగునా వాళ్ళకి అండగా ఉన్నారని చెప్తూ ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎప్పుడు కూడా చెడ్డ ఆలోచనలు. వాళ్ళు కుట్రదారులు, వాళ్లే దొంగలు, వాళ్లే లంచగొండలు. పచ్చ కామెర్ల వాడికి ప్రపంచం పచ్చగా కనబడేటట్టు వాళ్ళు చేసే కుట్రలు ఇంకో ఊర్లో చూసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి దీంతో భవిష్యత్తు పూర్తిగా నాశనమైపోయింది. ఇక ఏమాత్రం తెలుగుదేశం పార్టీ ఉనికి ఉండదు. ఈ ప్రకారంగా 5 సంవత్సరాల్లో ఇంకా ఇస్తూ పోతే 5 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరిందో ఒక్కసారి చూస్తే ప్రజలు ఇక జగనే శాశ్వతంగా ముఖ్యమంత్రి ఉండాలి అని చెప్పి కోరుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి. తెలుగుదేశం పార్టీ వస్తే ఇవన్నీ కూడా లేకుండా పోతాయి, ప్రజల జీవితాలు అల్లకల్లోలమైపోతాయి. కాబట్టి అలాంటి దరిద్రపు పార్టీ ఇక ఈ రాష్ట్రంలో నిలకూడదు. ప్రజలకు మంచి జరుగుతున్నా కూడా కూళ్ళుతో కుతంత్రాలతో కడపమండతో రగిలిపోతున్నారు. కాబట్టి ప్రజలకు జరిగే మంచిని కూడా ఓర్చుకోలేనటువంటి దుర్మార్గులు తెలుగుదేశం పార్టీ నాయకులు. కానీ ప్రజలకు అడుగడుగున అండగా ఉండి మంచి చేస్తున్నది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తారు. నా పేరు ఉషా. అమ్మఒడి 2 సార్లు వచ్చింది. జగన్ బీమా పథకం వచ్చింది. మళ్ళా మా ఆయన చనిపోయినప్పుడు అప్పుడు 2 లక్షల డబ్బులు వచ్చింది. పెన్షన్ వస్తూ ఉంది. గ్రూప్ ఆఫ్ పెన్షన్ కూడా వచ్చింది. అనిత రాయదుర్గం అది కాలా పథకం వచ్చింది. అమ్మఒడి చేరింది. పెన్షన్ వస్తుంది. అన్నీ వస్తున్నాయి. బాగా చేస్తుంది. 14,000 వచ్చింది. పుట్టినింటి వాళ్ళు కానీ ఆదుకోలేదు. జగనన్న వచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు. బాగా చేసినట్టు
అనంతపురం జిల్లా నార్పల మండలం గుంజేపల్లిలో దళితుల ఆలయ ప్రవేశం అంశంపై కొందరు ఉద్దేశపూర్వకంగా వివాదంగా మార్చారని సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఫైర్ అయ్యారు. అసలు ఇలాంటి ఆధునిక కాలంలో కూడా ఇలాంటి మూఢ విశ్వాసాలు ఏంటన్నారు. వాస్తవంగా ఇది తహసీల్దార్ స్థానిక పోలీసుల పరిధిలో అంశమని, అయినప్పటికీ తన వద్దకు వచ్చినప్పుడు తాను రాజ్యాంగం ప్రకారం నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. అయితే దీన్ని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి మాట్లాడుతున్నారని, ఇందులో ఆర్మీ ఉద్యోగి కూడా ఉండడం బాధాకరమన్నారు. అసలు హిందూ ధర్మంలో కులాలకు తావే లేదన్నారు. మరోవైపు తాను కనిపించడం లేదంటూ కొందరు చేస్తున్న ప్రచారంపై ఎమ్మెల్యే పద్మావతి తీవ్రంగా స్పందించారు. నేను ఈ నెల 16వ తేదీ వరకు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నానని, కానీ కొందరు ఈ 2 రోజుల్లోనే చాలా మిస్ అయినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. తన భర్తకు కరోనా రావడం వల్ల క్వారంటైన్లో ఉన్నామని, మరో 2-3 రోజుల్లో వచ్చి సమాధానం ఇస్తానని తెలిపారు. గుంజేపల్లిలో ఈ ఎస్సీని గుడిలోకి రానివ్వకూడదు అని చెప్పి కొంతమంది కొన్ని ఫ్యామిలీస్ కలిసి కొంచెం ఇష్యూ చేసుకున్నారు. యాక్చువల్లీ ఆ ఊళ్ళో ఏం జరిగిందంటే ఎస్సీలు సెపరేట్గా పెద్దమ్మ గుడి అని కట్టించుకున్నారు. ఇది మా గుడి, ఇది ముగి గుడి అని చెప్పి ముందే మాట్లాడుకున్నారు. ఎనీవే వీళ్ళ గుడికి వాళ్ళు రారు, వాళ్ళ గుడికి వీళ్ళు రాకుండా అలా ఉండిపోయింది. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ వాళ్ళు ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నారు. చేసుకున్నప్పుడు వాళ్ళు బలిస్తారు, దున్నపోతున్నా ఏదో బలిస్తారు. దానికి మాదిగాస్ వచ్చి బలి చెయ్యాలి అని అంటే మేబీ అంటే బలి విషయంలో వీళ్ళు మేము మీరు గుళ్ళోకి రానివ్వరు కాబట్టి మేము సహకరించామన్నట్టు ఏదో సమ్ గొడవ జరిగింది. అయితే అప్పుడు మా దగ్గరకు వచ్చారు. అంటే మేము గుళ్ళోకి కనీసం గుళ్ళోకి ఎంటర్ అయ్యే వరకైనా చూడండి అని చెప్పి ధ్వజస్తంభం వరకైనా వస్తామన్నట్టు. అదేంటి అంటే యాక్చువల్లీ ఇది ఈ కులపరంగా గుళ్ళల్లోకి రానివ్వకపోవడం అనేది అది ఎమ్మెల్యే పరిధిలో అంటే డీల్ చేయాల్సిన విషయం కాదు. అది ఎస్పీ గారు, దానికి కన్సర్న్డ్ జాయింట్ కలెక్టర్స్ ఉంటారు, ఎంఆర్ఓ, ఆ కన్సర్న్ మండల్ ఎంఆర్ఓ వీళ్ళు డీల్ చేయాల్సింది. సో ఎనీవే మన దగ్గరకు వచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్లో ఎలా రాసిందో దాని ప్రకారమే చేయండి అని చెప్తాం. కానీ మనము ఒకళ్ళకి ఫేవర్ చేయండి అని చెప్పే పరిస్థితిలో ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేకి అలాంటివి ఏమీ ఉండవు. అలాంటి ఐ గో బై రూల్ బుక్, మేము అలాంటివన్నీ చేయము. సో కాన్స్టిట్యూషన్ బాడీస్ ఎవరైతే ఉన్నారో మన ఎస్పీ గారు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ కన్సర్న్ ఎస్ఐసిఏ పరిధిలో జరగలేదనుకోండి నెక్స్ట్ లెవెల్ డిఎస్పీ ఎస్పీ లెవెల్లో వాళ్ళు వచ్చి ఆ పని చేస్తారు. సో అకార్డింగ్లీ వాళ్ళు కూడా చేశారు. అంటే ఇప్పుడు 21st సెంచరీలో ఇక్కడ మన భూమి మీద కన్నా ఇంకా మంచి నివాసం ఎక్కడో మాస్లో ఉందని వెతుకుతూ వెళ్తున్నాడు మానవుడు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మ్యాన్ మేడ్ బేస్లెస్ కాన్సెప్ట్ కులాన్ని పట్టుకొని ఊగులాడుతున్నారు. అండ్ దీనిలో ఒక నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది ఏంటంటే ఒక ఆర్మీ పర్సన్ కూడా యాక్టివ్గా దీనిలో రోల్ తీసుకొని లేదు వాళ్ళు గుళ్ళోకి రాకూడదు అన్నారు. ఆర్మీలో ఊడ్చేవాడు కూడా కనీసం అంటే దేశం కోసం పనిచేస్తారు, ఒక కులం కోసం పనిచేయరు. మరి ఎలా ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయో, కానీ ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఉన్నాయి అని తెలిసినప్పుడు కొంచెం బాధేస్తుంది. దేవుడు వాళ్ళకి మంచి మనసు ఇవ్వాలని, మంచి బుద్ధిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ మ్యాన్ మేడ్ బేస్లెస్ కాన్సెప్ట్ ఏదైతే క్యాస్టిజం ఎప్పుడుందో నేను చాలా ముందే అప్పుడు నంద్యాల ఎలక్షన్ అప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు ఎప్పుడైతే అన్నారో ఆ రోజే చెప్పాను. వర్ణాశ్రమ ధర్మం గురించి వివరించాను. బహుశా తెలియకపోతే మళ్ళీ ఆ వీడియో వినండి, ఎందుకంటే అది నేను లైవ్ ఇచ్చాను కాబట్టి ఫేస్బుక్లో ఉంటుంది. ఎమ్మెల్యే కనబట్టలేదు అని పాపం గుంజేపల్లిలో ఎవరో పోస్ట్ పెట్టారంట. మేబీ నేను 16వ తేదీ జనవరి 16వ తేదీ నేను లాస్ట్ ప్రోగ్రామ్ చేశాను. ఈ 2 రోజుల్లోనే నన్ను మిస్ అయినట్టున్నారు. బహుశా ఏబిఎన్ వాళ్ళు కూడా మరి ఆ ఊరి ప్రజలు మిస్ అయ్యారు, ఏబిఎన్ వాళ్ళు కూడా నన్ను మిస్ అయినట్టున్నారు. పదే పదే పోస్టులు పెడుతున్నారు. అనుకోకుండా 16వ తేదీ ప్రోగ్రామ్ అవుతూనే నా భర్త సాంశివారెడ్డి గారికి కరోనా పాజిటివ్ వచ్చింది. మేమందరం క్వారంటైన్లో ఉండిపోయాము. బహుశా 2 రోజుల్లో మిస్ అయ్యి ఉంటే త్వరలోనే ప్రోగ్రామ్స్ చేస్తాము, మీకు కనిపిస్తూనే ఉంటాను. మీరు అలా మిస్సింగ్ ఫీలింగ్ ఉంటే మా ఇంటికి రావచ్చు. కరోనా వచ్చినా పర్లేదు అనుకుంటే మా ఇంటికి వచ్చి మీరు మాట్లాడచ్చు. మేము ఎక్కడికి వెళ్ళలేదు, మంచి మనసు చేసుకుని. ఎందుకంటే హిందూ ధర్మ ప్రకారము ఎక్కడ కానీ ఫలానా కులాలు గుళ్ళల్లోకి రాకూడదని మన గ్రంథాల్లో ఎక్కడా రాసలేదు.
మన ధర్మశాస్త్రాన్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు బహుశా అజ్ఞానంగా చూసిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళెవరికీ కూడా ఇలా అనిపించదే ఇటువంటి పాపాలు చేస్తే యూనివర్స్ లో మనం చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం ఫలానా కులాలని లోపలికి రానివ్వకూడదు ఫలానా కులాలని తక్కువ చేసి చూడాలనేది నీ కులం నీకు గొప్పదైతే నీ కులం నీకు స్నేహితులైతే పరవాలేదు కానీ పలానా కులం వాళ్ళు తక్కువ పలానా కులం వాళ్ళు ఇక్కడికి రాకూడదు ఇలాంటి రూల్స్ పెట్టడానికి నిజంగానే హిందూ ధర్మశాస్త్రం కూడా ఒప్పుకోదు దయచేసి ఇటువంటివి ముందు ముందు మన నియోజకవర్గంలో జరగకూడదు అటువంటి మంచి మనసు మన నియోజకవర్గ ప్రజలందరికీ ఇవ్వాలని దేవుని కోరుకుంటున్నాను పెనుగొండ అటవీ శాఖ కార్యాలయంలో భద్రపరిచిన శ్రీగంధం చెక్కలు మాయం వ్యవహారంలో నలుగురు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు డిఎఫ్ఓ కృపాకర్ తెలిపారు పెనుగొండ ఫారెస్ట్ రేంజ్ బీట్ ఆఫీసర్ చిన్నప్ప అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు భాస్కర్ రామకృష్ణ సుధాకర్లను సస్పెండ్ చేశారు కార్యాలయంలో వారు విధులను సక్రమంగా నిర్వహించకపోవడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు శ్రీగంధం చెక్కలు 16 లీటర్ల శ్రీగంధం నూనె డబ్బా చోరీ అవడంపై విచారణ కొనసాగుతోందన్నారు ఈ చోరీలో ఇంటి దొంగల పాత్ర కూడా ఉన్నట్లు తెలిస్తే వారిని సస్పెండ్ చేయడంతో పాటు విధుల నుంచి శాశ్వతంగా తొలగించి జైలుకు పంపుతామన్నారు చోరీ అయిన గంధం చెక్కల కోసం అటవీశాఖ స్థానిక పోలీసులు బృందాలుగా ఏర్పడి కేరళ తమిళనాడు కర్ణాటకలో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు మన కస్టడీలో ఉన్న ప్రొడ్యూసర్ కొంత థెఫ్ట్కి గురైంది కాబట్టి అక్కడ హై లెవెల్ ఇంటర్నల్ ప్రోబ్ చేశాము చేసిన తర్వాత దాంట్లో కొంతమంది స్టాఫ్ యొక్క అలసత్వం కనిపించింది సెంట్రీ డ్యూటీస్ వేసినప్పుడు బందోబస్తు డ్యూటీల్లో సో ఆ డేట్స్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఒక నలుగురిని ఇప్పటికీ సస్పెండ్ చేశాము ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది ఇంటర్నల్ దర్యాప్తు కొనసాగుతుంది అలాగే ఎక్స్టర్నల్గా ఎక్కడ ఏమైంది అనేది అటువైపు కూడా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు జరుగుతుంది సమాచారం మొత్తం కూడా దర్యాప్తు అయిన తర్వాత అందించగలం నన్ను సస్పెండ్ చేశాను నలుగురిని సస్పెండ్ చేశాను చిన్నప్పయ్య సుధాకర్ భాస్కర్ మరియు రామకృష్ణ నకిలీ బంగారు నాణేలు తక్కువ ధరకే ఇస్తామంటూ మోసం చేసిన అంతరాష్ట్ర ముఠాను అనంతపురం రూరల్ పోలీసులు పట్టుకున్నారు కేవలం 4 రోజుల్లోనే నిందితులను పట్టుకుని సొమ్ము రికవరీ చేశారు కర్ణాటక రాష్ట్రంలోని దావణగిరి జిల్లాకు చెందిన విజయ్ కుమార్ అశోక్ దివాకర్ అనే 3 వ్యక్తులు వ్యసనాలకు బానిసై వాటి కోసం ఈజీగా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశారు ఇందులో భాగంగా పొలం ఇళ్ల పునాదుల తవ్వకాల్లో బంగారు నాణేలు దొరికాయని వీటిని తక్కువ ధరకే విక్రయిస్తామని అమాయకులను టార్గెట్ చేశారు ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా బాజకుంట గ్రామానికి చెందిన పరమేష్ మహేష్లను ఫోన్లలో నమ్మించారు వీడియో కాల్లో ఒరిజినల్ బంగారు నాణ్యాన్ని చూయించారు ఇది నిజమని భావించి కిలోన్నర నాణేలు 10 లక్షల రూపాయలకే ఇస్తామంటూ నమ్మబలికారు పథకం ప్రకారం వారిని అనంతపురం సమీపంలోని కురుగుంట వద్దకు రమ్మని చెప్పారు తెల్లని గుడ్డ సంచి ఇచ్చి అందులో ఉన్న బంగారు నాణేలు చెక్ చేసుకోమని ముఠా సభ్యులు తెలిపారు నాణేలు బంగారు కాదని నిర్ధారించుకుని వారు నిలదీశారు అసలు విషయం తెలిసిపోయిందని భావించి వారి చేతిలో ఉన్న నగదు సెల్ ఫోన్లను ముఠా సభ్యులు లాక్కొని పారిపోయారు దీంతో బాధితులు రూరల్ పోలీసులను ఆశ్రయించారు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 4 రోజుల్లోనే నిందితులను పట్టుకున్నారు వారి వద్ద నుంచి 10 లక్షల రూపాయల నగదు కారు బైకు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఇలాంటి మోసాలు తరచూ జరుగుతున్నాయని అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిఎస్పి ప్రసాద్ రెడ్డి సూచించారు స్టేషన్లో ఒక నకిలీ బంగారు ముఠాను పట్టుకోవడం జరిగింది వీళ్ళ ఈ 3 వ్యక్తులు విజయ్ కుమార్ తర్వాత అశోక్ దివాకర్ అని 3 వీళ్ళు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్ళు అర్పనహల్లి తాలూకా కొరచరహట్టి దాచేహల్లి కొరచరహట్టి గ్రామము వీళ్ళు 3 ఫ్రెండ్స్ వీళ్ళు వ్యసనాలకు గురైపోయి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఎక్కడైనా సరే ఇల్లు కడుతుంటే తవ్వకాల్లో బంగారు నాణ్యాలు దొరికినాయని చెప్పేసి కొంతమంది నంబర్లు సేకరించుకొని ఫోన్ చేశారు ఫస్ట్ మా దగ్గర బంగారం ఉంది ఇట్లా ఇల్లు తవ్వుతూ ఉంటేనో ఇల్లు కడతా ఉంటేనో దొరికాయి తక్కువకి ఇస్తామని చెప్పేసి అట్లా నమ్మి వచ్చిన వాళ్ళకు ఫస్ట్ ఒరిజినల్ బంగారు నాణ్యాలు ఇచ్చేస్తారు అది చెక్ చేసుకున్న తర్వాత ట్రాన్సాక్షన్ రోజు నకిలీ నాణ్యాలు ఇచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పోవడం జరుగుతూ ఉంటుంది ఆ క్రమంలో ఈ నెల 14వ తేదీ నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రానికి చెందిన పరమేష్ ఇంకొక వ్యక్తిని వీళ్ళు ల్యూర్ చేయడం జరిగింది ఇట్లా నకిలీ బంగారు నాణ్యాలు ఇస్తాము డబ్బు తీసుకురామని చెప్పారు వాళ్ళు 10 లక్షలు డబ్బు తీసుకుని రావడం జరిగింది ఇక్కడికి డబ్బులు ఇచ్చిన తర్వాత బంగారు నాణ్యాలు ఇచ్చే క్రమంలో బంగారు నాణ్యాలు కూడా ఇచ్చారు తర్వాత అవి నకిలీవని వాళ్ళు గొడవ పడడం జరిగింది ఆ క్రమంలో వీళ్ళు
క్యాష్ తీసుకొని పరారైపోయారు ఈ విజయ్ కుమార్ అశోక్ దివాకర్ అనే వ్యక్తులు. తర్వాత జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అనంతపురం రూరల్ ఇన్స్పెక్టర్ మురళీధర్ రెడ్డి వాళ్ళ ఎస్ఐ మహానంది వాళ్ళ బృందం అంతా ఒక టీమ్గా ఏర్పడి వీళ్ళ కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో వీళ్ళను సిఆర్ఐటి కాలేజ్ కాడ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 10 లక్షల క్యాష్, ఒక బైకు, సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఈ నేరానికి ఉపయోగించినటువంటి ఫేక్ గోల్డ్ కాయిన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళను ఈరోజు మనము అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము. వీళ్ళు ఇంతకుముందు కూడా కర్ణాటక రాష్ట్రం హోస్పేట్లో కూడా ఇదే విధంగా బంగారు నాణ్యాలు నకిలీవి చూపించి మోసం చేయడం జరిగింది. అక్కడ హోస్పేట్ జిల్లా వాళ్ళు కూడా వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. మన జిల్లాలో ఇక్కడ అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి కేసు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు నగరంలో కాలువలు శుభ్రం చేయాలని, కాలువలు లేని చోట కొత్త కాలువలు నిర్మించాలంటూ నగర మేయర్ మహమ్మద్ వసీం సూచించారు. నగరంలోని 32వ డివిజన్ పరిధిలోని సెవెన్ హిల్స్ కాలనీలో మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్యలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్లో డ్రైనేజీలు డ్యామేజీ అయి రోడ్డుపై డ్రైనేజీ నీరు ప్రవహిస్తుండటంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేయకపోవడంతో ఇలాంటి సమస్యలు స్థానికులు మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మేయర్ త్వరితగతిన ఆయా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా డివిజన్లో నిరుపయోగంగా మారిన పార్కును వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా డివిజన్లో మొక్కలు నాటే కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్లు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్ల వద్ద చెట్లు నాటడంతో పాటు వాటిని సంరక్షణ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కమల్ భూషణ్, అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిరక్షణ మనందరి బాధ్యత. పర్యావరణ పరిరక్షణకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ చెట్లు నాటడమే కాకుండా దాని సంరక్షణ కూడా చేయాలి. గతంలో మనం ఆక్సిజన్ కోసం ఎంత ఇబ్బంది పడ్డామో చూసాము. ఉచితంగా లభించే ఆక్సిజన్ కోసం డబ్బు పెట్టి కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది. మన అనంతపురం నగరపాలక సంస్థ కూడా పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ప్రజలు దీని అందరికీ సహకరించాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ చెట్లు నాటడమే కాకుండా దాని సంరక్షణ చేయాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 32వ డివిజన్లో కమల్ భూషణ్ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన కొన్ని డ్రైన్ సమస్యలు ఉన్నాయి, కొన్ని రోడ్ ప్యాచెస్ సమస్యలు ఉన్నాయని ఇక్కడ రావడం జరిగింది. మన కోవటమన్న గారితో, మన సాహిత్య గారితో ఇవన్నీ పరిశీలించి తప్పకుండా వాళ్ళకందరు అతి తొందరగా అవసరం ఉండేటువంటి తొందరగా మేము డ్రైన్స్ కూడా వేపిస్తాము. ఈ డివిజన్తో డివిజనే కాకుండా ఊర్లో ఉండే ప్రతి డివిజన్ని కూడా, ప్రతి డివిజన్ ఏ అవసరం ఉండే డ్రైన్స్ కానీ రోడ్ ప్యాచెస్ కానీ ప్రయారిటీ బేసిస్లో పెట్టి ప్రతి డివిజన్కి అభివృద్ధి చేస్తాము. అదేవిధంగా రోడ్ల సమస్యలు చూస్తే కదా, ఇప్పుడు కొత్తగా హౌసింగ్ బోర్డు రోడ్ పనులు కూడా పని జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ మార్ రోడ్డుగా పని ప్రారంభమయ్యాయి, రామత్ నగర్ కూడా ప్రారంభం చేసినామన్నీ. ఖచ్చితంగా రోడ్లు అభివృద్ధి అయితే అన్నీ జరుగుతున్నాయి. గత పాలక వర్గంలో ఐదేళ్లలో చేయని పనులు మేము 2 సంవత్సరంలో ఎన్ని అభివృద్ధి పనులు చేపిస్తున్నాము. సిగ్గు లేకుండా అంటున్నారు, లేదో అంటున్నారు, ఇది చేయలేదు అది చేయలేదని. ప్రతి ఒక్క కార్యక్రమానికి ముందండి నడిపిస్తున్నాం మేము. అదేవిధంగా కరోనా కూడా ఎక్కువైంది, దీని గమనించి ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటికి రాకూడదని తెలియజేస్తున్నాను. మాస్కులు వాడండి, అవసరం ఉంటే తప్ప బయటికి రావడం తెలియజేస్తూ అభివృద్ధి కార్యక్రమాలతో మేము ప్రతి ఒక్కరూ ముందుంటాము. మా పాలకవర్గం అందరూ కలిసి ఏ ప్రజల సమస్య ఉన్నా ముందుంది మేము అన్ని నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. 32వ డివిజన్లో కార్పొరేటర్ కమల్ భూషణ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతోంది. మొన్ననే ప్రకాష్ రెడ్డి డివిజన్ అయితే ఇంకా అనేక మంది డివిజన్లలో కూడా పెద్ద ఎత్తున ఈ మొక్కలు నాటే కార్యక్రమం అనంతపూర్ నగరంలో ప్రతి డివిజన్లో కూడా కొనసాగుతోంది. ఈరోజు మొక్కలు నాటడం అనేది, తర్వాత వాటిని సంరక్షించడం అనేది మనమందరం కూడా నగరపాలక సంస్థే కాకుండా ఈ అనంతపూర్ నగరంలో ఉన్న ప్రతి పౌరుల యొక్క సామాజిక బాధ్యతగా ఈరోజు భావించడం జరుగుతుంది. ఎక్కడైనా మేము మొక్క నాటిపోయిన తర్వాత స్థానికంగా ఉన్న ప్రజలు వాటిని నీటికి పోయి నీళ్లు పోయడం అయితేనేమి, సంరక్షించడం అయితేనేమి జరుగుతుంది. ఎందుకంటే అనంతపూర్ నగరాన్ని ఒక హరిత అనంతపూర్ నగరంగా మార్చుకునే ప్రయత్నంలో భాగంగా మా శాసనసభ్యులైతేనేమి, అదేవిధంగా మన మేయర్ గారు, మిగతా డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, అధికారులు అందరి సహకారాలతో ఈరోజు ఒక సమిష్టిగా ముందుకు పోతున్నాం. అనంతపూర్ నగరంలో రోడ్ల నిర్మాణంలో అయితేనేమి, అదేవిధంగా కాలువల నిర్మాణంలో అయితేనేమి, అయ్యి అనంతపూర్ నగర అన్ని రకాలుగా పార్కుల విషయంలో, అభివృద్ధి విషయంలో అయితేనేమి మొట్టమొదటిగా ముందడుగు వేసి వాటిని సంరక్షించుకుంటూ వాటిని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. పెద్ద ఎత్తున అనంతపూర్ నగరాన్ని రాబోయే రోజుల్లో ఒక సుందర శోభిత సౌభాగ్య నగరంగా మార్చుకునేందుకు ముందుకు పోతాం. కాలుష్యరహితంగా మన అనంత నగరాన్ని తీర్చిదిద్దడంలో భాగంగా స్థానిక 32వ డివిజన్ కమల్ భూషణ్ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా దీన్ని ఒక సామాజిక
బాధ్యతగా స్వీకరించి చెట్లు నాటితే స్థానికులందరూ కూడా దాన్ని వాటర్ చేయడం ఇదంతా కూడా కేర్ తప్పకుండా తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా నగరపాలక సంస్థ ఎంహెచ్ఓ గారు గానివ్వండి శానిటేషన్కి సంబంధించి ముఖ్యంగా ఈ డివిజన్లో అధికంగా చేయాల్సిన ఉంది దానికి తగిన చర్యలు ఈరోజు మేయర్ గారు ఆదేశాల మేరకు చేయబోతున్నాం అదేవిధంగా సుందర అనంతలో భాగంగా మనం ముఖ్యంగా గ్రీన్ సిటీగా మార్చే ప్రక్రియలో గతంలో ప్రకాష్ రెడ్డి గారు ఈ డివిజన్లో స్టార్ట్ చేయడం జరిగింది రాబో రోజుల్లో కూడా ప్రతి డివిజన్ల వారీగా మొక్కలు నాటి వాటిని సంరక్షించి సుందర అనంతగా గ్రీన్ సిటీగా ముఖ్యంగా తీర్చిదిద్దడంలో ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం రెడ్డి కులస్తులను వివక్షతతో చూస్తున్నారని కనీసం రెడ్డి కులంలో పుట్టిన ప్రముఖులనైనా గుర్తించకపోవడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు అనంతపురం జిల్లా వ్యాప్తంగా విశ్వకవి యోగివేమన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు యోగివేమన విగ్రహానికి నివాళులు అర్పించి రెడ్డి సంఘం నాయకులు మాట్లాడుతూ తన పద్యాలతో సమాజాన్ని సూటిగా ప్రశ్నిస్తూ అన్ని వర్గాల వారిని మేల్కొలిపిన మహాకవి యోగివేమన అన్నారు అయితే రెడ్డి కులంలో పుట్టినందున ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం లేదన్నారు అలాగే ఉయ్యాలవాడ వంటి స్వాతంత్ర సమరయోధులను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే రెడ్డి సంఘం తరపున అనంతపురం నగరం నడిబొడున 1150 కేజీల కంచుతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు కవి శ్రీ మహాయోగి వేమన గారి జయంతి సందర్భంగా రెడ్డి బిడ్డలకు రాష్ట్ర ప్రజలకు జయంతి శుభాకాంక్షలు ఈ రోజున శ్రీ మహాయోగి వేమన సేవా సంఘం ఆధ్వర్యంలో అనంతపురంలో వేమన గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇప్పటికే పలు దఫాలుగా వేమన గారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అయినా కూడా స్పందించలేదు రాష్ట్ర ప్రభుత్వం రెడ్ల పట్ల ఎలాగో వివక్షత చూపిస్తున్నారు చివరికి రెడ్డి కులంలో పుట్టిన ప్రముఖులు స్వాతంత్ర సమరయోధులైన వేమన గారు కానీ ఉయ్యాలవాడ కానీ బుడ్డా వెంగళరెడ్డి కానీ ఇలాంటి వారి విషయంలో కూడా వివక్ష చూపడం చాలా బాధాకరమైన విషయం వీళ్ళంతా సమాజం కోసం దేశం కోసం పనిచేసిన వాళ్ళు వీళ్ళ జయంతులను వర్ధంతులను అధికారికంగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము రాష్ట్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకపోవడం చాలా బాధాకరం ఇతర కులాలు వాల్మీకి కానీ కనకదాస్ కానీ లేదంటే ఇతర ప్రముఖులకు కానీ లక్షలు లక్షలు వెచ్చించి వాళ్ళ జయంతులు వర్ధంతులు నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి సామాజిక వర్గం ప్రజల కోసం పనిచేసింది దేశం కోసం పనిచేసింది అలాంటి రెడ్డి సామాజిక వర్గంలోని ప్రముఖులను గుర్తించకపోవడం వారి జయంతి వర్ధంతులకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు చేసిన సేవలను తెలియజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తెలియజేస్తోంది ఈనాడు విశ్వకవి వేమన జయంతిని యావత్ ప్రపంచము జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క రెడ్డి కుటుంబ సభ్యులకు మిత్రులకు అందరికీ నా ధన్యవాదములు మన యొక్క మహోన్నతమైనటువంటి వ్యక్తులకు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ లాంఛనాలతో జరపవలసినటువంటి ఈ కార్యక్రమాలను జరపడం లేదు మనం ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేస్తున్నాం అయినా ఇదిగో అదుగో అని కప్పదాటేస్తూ కాలయాపన చేస్తున్నారు మరి మేము అంటే ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం దాదాపు 1150 కేజీలు కంచుతో 1200,000 రూపాయల విలువ అయినటువంటి విగ్రహాన్ని అనంతపూర్ నడిబొడ్డున త్వరలో ప్రతిష్ఠించబోతున్నాము దానికి ఇక్కడ అనంతపూర్ ప్రజలైతేనేమి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులైతేనేమి ఇక్కడ ఉన్నటువంటి యావత్ ప్రజానీకము ముఖ్యంగా ఇక్కడున్న లోకల్ సంఘాలు కానీ రాష్ట్ర సంఘాలు కానీ అన్నీ దీనికి సంపూర్ణ సహకారాన్ని అందజేస్తూ నా యొక్క నిర్మాణ కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఉండాల్సిందిగా కోరుతూ ఇవి ఇవాటి విశేషాలు మళ్ళీ రేపటి వైఎస్ఆర్ టీవీ వార్తలు కలుద్దాం నమస్కారం